అండి, ఈరోజు మనకి ప్రగతి నగర్ లొకేషన్లో ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్తో ఉన్న అపార్ట్మెంట్లో మనకు ఒక 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో ఏరియా సరౌండింగ్ డెవలప్మెంట్ విధంగా నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి టోటల్గా మీరు ఒకసారి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అన్నట్టు చూడొచ్చు. సో ఈ ఏరియాలో కొన్ని కన్స్ట్రక్షన్ మాత్రమే జరుగుతున్నాయండి. అక్కడ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అనేది అప్కమింగ్లో రాబోతుంది. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో కూడా మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అనేది వస్తుంది. అండ్ దాని పక్కనే ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ వస్తుందండి. క్యానీని ఫారెస్ట్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ రాబోతుంది. సో టోటల్గా ఈ కమ్యూనిటీ సరౌండింగ్లో మీరు చూసుకున్నట్టయితే మీకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫ్లాట్స్ మాత్రమే మనకి కనబడడం అయితే జరుగుతుంది. సో నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మీరు చూడొచ్చు ఈ అపార్ట్మెంట్ కూడా మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండి. సో మనకి సెట్ బ్యాక్స్ అనేది వీళ్ళు కవర్ చేశారు. అండ్ అప్రూవ్డ్ ఫ్లాట్లో మనకి ఈరోజు ఒక 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, మనకు సేల్కి వచ్చింది. అండ్ 5th ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయి ఉంది. సో టాప్లో ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు కవర్ చేశారు. సో 5th ఫ్లోర్ కావడం వల్ల కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బిల్డర్ ఫాల్ సీలింగ్ చేయించి ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇది టోటల్ లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. అండ్ ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే 4700 పర్ ఎస్ఎఫ్టీ కింద ప్రైస్ అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. అండ్ 4 లాక్స్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారండి. 4700 పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ 4 లాక్స్ ఎమ్యూనిటీస్. ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్ ఏరియా. డైనింగ్ యూనిట్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది కవర్ చేశారు. అండ్ మీకు షెల్ఫ్స్ ఇచ్చారండి వీళ్ళు ప్రతి బెడ్రూమ్లో కానివ్వండి. అండ్ అదేవిధంగా మీకు స్టోరేజ్ యూనిట్ స్పేస్ కోసం వీళ్ళు షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది కిచెన్ యూనిట్ ఏరియా. అండ్ కిచెన్ యూనిట్లో కూడా మీరు చూడవచ్చు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కిచెన్కి మీకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్గా మనము ప్రగతి నగర్ ఏరియాలో చాలా ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసాము. కొన్ని సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా సెమీ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. కావాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మీరు ప్రతి ఒక్క ఫ్లాట్ని అనేది మీరు చూసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్రాపర్టీ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ కాంటాక్ట్ నెంబర్కి అనేది మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. సో మీకు ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు ప్లంబింగ్కి సంబంధించిన ఫిట్టింగ్స్ అయితే వీళ్ళు కవర్ చేయలేదండి ఇంకా. సో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే రెసిడెన్షియల్గా ఒక ప్రాపర్టీ ఓనర్ పర్చేజ్ చేసుకుంటారో అప్పుడు వీళ్ళు రిమైనింగ్ ఫిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వీళ్ళు చేయించి ఫ్లాట్ని అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ అదేవిధంగా మీరు చూడవచ్చు ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్. ఈ 2nd బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో అది కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తాను. సో ఈ నియర్ బై సరౌండింగ్స్లో మనకి భాషంకి సంబంధించిన భాషం బ్లూమ్స్ అనే స్కూల్ అనేది మనకు చాలా నియర్ బై లొకేషన్లో వస్తుందండి. స్కూలింగ్ విధంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ అపార్ట్మెంట్కి మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక స్కూల్ అయితే ఉంది. సో మీకు అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అండ్ ఏరియా డెవలప్మెంట్ సరౌండింగ్స్ విధంగా చూసుకున్నట్టయితే మీకు హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ అనేది మనకి చాలా వరకు కనబడడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ స్పేస్ అనేది నేను మీకు ఒకసారి చూపించాను. సపోజ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. లేదా మీకు ఫర్దర్గా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో అనేది మీ యొక్క రిక్వైర్మెంట్ని అయితే షేర్ చేయండి. సో అదే రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ఏ ఏరియాలో ఉన్నా కానివ్వండి మీకు ప్రాపర్టీని అయితే చూపించడానికి మేము ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదే విధంగా రెగ్యులర్ ఛానల్లో ప్రాపర్టీ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.